పోస్ట్ ఆఫీస్ ముందు పెన్షన్దారుల పడిగాపులు. ఉదయం 10 దాటిన కానరాని అధికారులు. వార్డుల వారీగా పెన్షన్ ఇవ్వాలని జనగామ. పిఎస్పికి పలు పార్టీల వినతి. సిద్దిపేట జిల్లా మే 12. చెరియాల మండలం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో పోస్ట్ ఆఫీస్ అధికారులు రాకపోవడంతో బుధవారం పెన్షన్ లబ్ధిదారులతో కలిసి రాజకీయ పార్టీ నేతలు పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం జనగామ ఏఎస్పికి స్థానిక పోస్ట్ మాస్టర్ రాజ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నేత, 5వ వార్డు కౌన్సిలర్ ఆడపి నరేంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి కళావతి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్లు మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుండి లాక్డౌన్ విధించగా మున్సిపాలిటీ పరిధిలోని శివారుపల్లె పెన్షన్ లబ్ధిదారులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళ, బీడీ కార్మిక, ఇద్దరు పెన్షన్దారులు డబ్బుల కోసం ఉదయం నుండే చెరియాల పోస్ట్ ఆఫీస్ కు చేరుకుని అధికారుల కోసం ఎర్రటి ఎండలో పడిగాపులు కాస్తూ నిరసించిపోయారని, కనీసం త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది లబ్ధిదారులు గుమిగూడడంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇవ్వడంతో అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పై అధికారులు స్పందించి మున్సిపాలిటీ వార్డుల వారీగా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా కార్యదర్శి ముస్కియాల గణేష్, బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి శకునాల రాణి తదితరులు మద్దతు తెలిపారు.